హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ స్టోరీస్. ఈ వీడియోలో మనం నెల్లూరు చూద్దాం రండి సిరీస్ కంటిన్యూ చేద్దాము. ఈ సిరీస్లో భాగంగా మనం నెల్లూరులో నెలటూరు బీచ్కి వెళ్తున్నాం. ఈ బీచ్ నెల్లూరు నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరులో చాలా బీచ్లు ఉన్నాయి. మిగతా బీచ్లతో పోలిస్తే ఈ బీచ్కి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఇక్కడికి అలో లేదు. బీచ్లో కొంత భాగం వరకే అలో చేస్తారు, మిగతా భాగం ప్రైవేట్ ఏరియా అంతా. ముఖ్యంగా నెల్లూరులో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ థర్మల్ పవర్ ప్లాంట్సే. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ పేరు శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్. ఈ థర్మల్ స్టేషన్స్ అన్నీ కృష్ణపట్నం పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. ఈ పవర్ ప్లాంట్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అండ్ ఏపీ జెన్కో కంపెనీతో జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఈ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ 1600 మెగావాట్స్ ఉండొచ్చు. ఇవన్నీ క్వార్టర్స్ అండి. ఇందులో పవర్ ప్లాంట్లో వర్క్ చేసే వర్కర్స్కి క్వార్టర్స్ అలాట్ చేస్తుంటారు ఈ బిల్డింగ్స్లో అంతా. చూడండి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పడుతుందో ఇది కట్టడానికి. ఈ పవర్ ప్లాంట్ పక్కనే ఈ విలేజ్ ఉంది, బట్ వీళ్ళు ఎలా ఉంటున్నారో ఇక్కడ అర్థం కావట్లేదు. పవర్ ప్లాంట్ నుంచి చాలా పొల్యూషన్ వస్తుంది, ఇక్కడ ఉండడం మటుకు సేఫ్ కాదు. పవర్ ప్లాంట్కి వాటర్ సప్లై పైప్స్ చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. సో ఫైనల్గా నెల్లూరు పాలెం బీచ్కి వచ్చేసామండి. ఇక్కడ చాలా వెరైటీగా ఉంటుంది, ఇదంతా బ్యాక్ వాటర్స్ లాగా ఇక్కడ వాటర్ ఉంటాయి. ఇక్కడ అందరికీ పర్మిషన్ ఉండదండి, వాళ్ళని పర్మిషన్ అడిగి ఇక్కడికి వచ్చాము. పేరుకి నెల్లూరు బీచ్ అయినా ఈ బీచ్ని రాక్ బీచ్ అంటారు. ఇక్కడ చూడండి రాక్స్ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి.
వ్యూ చాలా బాగుంది కదండి. బీచ్ పక్కనే పవర్ ప్లాంట్స్, ఒకవైపు పవర్ ప్లాంట్స్ మరోవైపు బీచ్. నాకు ఇలాంటి బీచ్ చూడడం ఫస్ట్ టైం. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, మనకు కూడా ఇక్కడ ఆలోచిస్తున్న టైం అయిపోయింది. మేము ఇంటికి బయలుదేరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Thanks for watching this video.